వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదే పదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు మరో వైసీపీ నేత పాత్రికేయుని ఇంటికెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారు. ముఖ్యమంత్రి గారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏంటి నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా, కరుడుగట్టిన కాలకేయ రాజ్యమా? నిన్న నాగార్జున రెడ్డి అనే మాజీ సాక్షి విలేకరి, అట్లాగే వేరే వేరే మీడియాలో పనిచేసినటువంటి నాగార్జున రెడ్డి మాజీ విలేకరి మీద చిన్నగంజాం ఉప్పుగుండూరు మధ్యలో దాడి జరిగింది. కొంతమంది గూండాలు అతన్ని కారుతో గుద్ది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక 20 మంది కలిసి అతన్ని చిత్రహింసలు చేసి కొట్టి పొడిచి అతను చనిపోయాడని చెప్పేసి తీసుకొచ్చి కుందేరు ఒడ్డున పడేయటం జరిగింది. ఇది ఎవరు చేశారనేది చీరాల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎవరు చేయించుంటారనేది తెలుసు, చేశారనేది తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో మేము ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా వాళ్ళు చేశారని ప్రత్యక్ష సాక్షిని కాకుండా చెప్పటం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లా. ఇది కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని అంటున్నారు. దయచేసి దీనిని పార్టీకి మీరు ఆపాదించమాకండి. ఎవరైతే బాధించబడ్డాడో అతను చావు బతుకుల్లో ఉండి అతను వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. నన్ను ఎవరు కొట్టారని అతను చెప్తున్నాడు, అతను వాంగ్మూలం ఇస్తున్నాడు. ఇంకా ఎవరు కొట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారు, అతను చెప్పిన వ్యక్తులు, అతను ఏ పార్టీలో ఉన్నప్పుడు, అతను వేరే పార్టీలో ఉన్నా కూడా అతని మీద దాడి జరిగింది. అతని మీద దాడి చేసిన వ్యక్తులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఇతని మీద దాడి జరిగింది. అది వ్యక్తిగతంగా జరిగిన విషయం. అది నాగార్జున రెడ్డిని టార్గెట్ చేశారు, ఇతను వాళ్ళని టార్గెట్ చేశాడు. వాళ్ళని విమర్శిస్తున్నారు, అడ్డు తొలగించుకోవాలనుకున్నారు, తొలగించుకున్నాం అనుకున్నారు, జారి తప్పి చావు బతుకుల్లో బతుకుతున్నాడు. దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. దయచేసి దీన్ని మాకు, మా పార్టీకి, మా అధినాయకత్వానికి మీరు అంటగట్టవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇటువంటి దాడుల్ని, రౌడీ రాజకీయాలని, గూండా రాజకీయాలను ప్రోత్సహించదు. మా పార్టీలో చేసి ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని మేము మా అధిష్టానాన్ని కోరతాం. అంతేగాని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పురమొద్దు. ఇది వ్యక్తిగతంగా నాగార్జున రెడ్డికి, ఈ హత్య చేసిన వాళ్ళకి, హత్య అటెంప్ట్ చేసిన వాళ్ళకి సంబంధించిన విషయం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, ఇతని మీద ఇది మొదటిసారి కాదు. ప్రత్యక్షంగా కూడా మనం అందరం టీవీలో చూస్తున్నాము. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏది ఏమైనా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారనో, ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారనో ఇట్లా ఉండేటప్పుడు దీన్ని హతమార్చి, మనుషుల్ని హతమార్చి చేయాలనుకునే రాజకీయం మంచిది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఇటువంటి కఠినంగా దోషుల్ని శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం.